భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది మొహోలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విధించిన రెండు వందల ఏడు పరుగుల టార్గెట్ ను భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఋత్ గైక్వాడ్ శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత హాఫ్ సెంచరీల కారణంగా టీమిండియా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు కేఎల్ రాహుల్ దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే మిచెల్ మార్స్ రూపంలో కీలక వికెట్ ను కోల్పోయింది వార్నర్ స్టీవ్ స్మిత్ రెండో వికెట్ కు తొంభై నాలుగు పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు అయితే వార్నర్ హాఫ్ సెంచరీ తర్వాత చేరాడు ఇక ఆ తర్వాత కొద్దిసేపు స్టీవ్ స్మిత్ కూడా సెమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు ఇక ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పర్వాలేదు అనేంత స్కోరు చేశారు గానీ భారీ స్కోరు చేయలేకపోయారు లభుషేన్ ముప్పై తొమ్మిది గ్రీన్ ముప్పై ఒకటి అలాగే జోస్ ఇంగ్లీష్ నలభై ఐదు పరుగులు స్టోనిస్ ఇరవై తొమ్మిది పరుగులతో పర్వాలేదనిపించారు చివర్లో ప్యాట్ కమిన్స్ తొమ్మిది బంతులు ఇరవై ఒక్క పరుగులు చేయడంతో పది వికెట్ల కోల్పోయి ఆస్ట్రేలియా రెండు వందల ఆరు పరుగులు చేసింది అయితే ఆరంభం నుంచే మహమ్మద్ షెమీ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లపై విరుచుకుబడ్డాడు మొత్తంగా పది ఓవర్లలో యాభై ఒక్క పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు అలాగే బుమ్రా అశ్విన్ రవీంద్ర జడేజలకు తలా ఒక వికెట్ దక్కింది ఇక రెండు వందల ఏడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దొరికింది ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ శుభ గిల్ మంచి శుభారంభం అందించారు ఈ ఇద్దరు తొలి వికెట్ కు నూట నలభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఈ ఇద్దరు సెంచరీలు చేస్తారేమో అనుకుంటున్న టైంలో వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది ఋతురాజ్ గైక్వాడు డెబ్బై ఒక్క పరుగులు శుభ గిల్ డెబ్బై నాలుగు పరుగులతో సూపర్ స్ ఆడారు అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం కేవలం మూడు పరుగులే చేసి లేన్ రన్ కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు ఇక ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా కేవలం పద్దెనిమిది పరుగులే చేసి పెవిలియన్ చేరగా కేఎల్ రాహుల్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఐదే వికెట్ కు ఎనభై పరుగుల సూపర్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు అయితే సూర్యకుమార్ యాదవ్ నలభై తొమ్మిది బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగానే భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఇక మరో వికెట్ పడకుండా రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ చివరిలో సిక్స్ కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు మొత్తంగా అరవై మూడు బంతులు ఎదుర్కొని యాభై ఎనిమిది పరుగుల నాట్అవుట్ తో కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు మొత్తంగా ఐదు వికెట్ల గోల్పై రెండు వందల ఎనభై ఒక్క పరుగులు చేసింది భారత్ దీంతో ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం అందుకుంది మొత్తంగా మూడు మ్యాచ్ల డే సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది